భద్రతా కారణాల దృష్ట్యా ఎంజీఆర్ సమాధిని చూసేందుకు ఈరోజు పర్యాటకులకు అనుమతిని నిరాకరించారు పోలీసులు. కరుణ, ఎంజీఆర్ వేర్వేరు పార్టీలకు చెందిన నేతలు కావటం, పైగా ఉదయం నుంచి కరుణ అంత్యక్రియలపై ఉత్కంఠత నెలకొన్న నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. ఓటీ దినేష్. మనం చెన్నైలో ఉండేటువంటి ఎంజీఆర్ సమాధి దగ్గర ఉన్నాము. ఎంజీఆర్ సమాధి కూడా అన్నా సమాధికి కరెక్ట్గా పక్కన ఉంది. మనం చూస్తే ఎంజీఆర్ సమాధి సంబంధించినటువంటి ముఖద్వారం ఇది. ఏఐడిఎంకే పార్టీకి సంబంధించినటువంటి రెండు ఆకల గుర్తుతో పాటుగా గుర్రం కూడా ఉండే విధంగా డిజైన్ చేసి ఎంజీఆర్ సమాధికి సంబంధించినటువంటి ముఖద్వారాన్ని రూపొందించారు. దాంతోపాటుగా లోపల ఆ కత్తి ఆకారంలో ఉండేటువంటి పుష్పము, కత్తి ఆకారంలో ఉండేటువంటి చోట ఎంజీఆర్ని సమాధి చేయడం జరిగింది. చాలామంది ఈ యొక్క చెన్నై కావచ్చు, తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు చెన్నై పట్టణానికి వస్తే తాము చూడాల్సిన ప్రదేశాల్లో అన్నా సమాధి అలాగే ఎంజీఆర్ సమాధిని కూడా ఒకటిగా భావిస్తుంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు సముద్రాన్ని చూడడంతో పాటుగా ఇక్కడికి వెళ్ళి ఈ ద్రవిడ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి అన్నాని చూడడము, ఎంజీఆర్